యేసుక్రీస్తు దేవుడు కాదా? దేవుడు కాదా? చాలా బాధాకరమైన విషయం ఏంటి చెప్పనండి, విషయం ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పి బలంగా మరలా చెప్పాల్సిన రోజులు వచ్చేసినాయి ఈ రోజు మన జీవితాల్లో. ఆయన దేవుడు అని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడవలసిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి మన జీవితాల్లో. ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా చెప్పండి? ఏమన్నా ఉంటుందా? ఆయన 100% దేవుడే, 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 నో డౌట్ అట్ ఆల్, ఆయన దేవుడే. నువ్వు దేవుడు కాదంటున్నావు అంటే చాలా సింపుల్, చాలా సింపుల్. ఏం చేశాడు అపవాది? ఏం చేశాడు? కాటేశాడు. నువ్వు మళ్ళీ 10 మందికి కాటేస్తున్నావు, వెళ్ళి కాటేస్తున్నావు. ఎలా పడితే అలా చదివేసి, ఎలా పడితే అలా వివరించేసి, నేను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను కాబట్టి అది తప్పైనా సరే దానికోసమే నిలబడతాను అన్న డొంక మార్గాలు, వంకర మార్గాలు మాకు నేర్పించలేదు. మరలా చెబుతున్నాను బలంగా, నేర్పించలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బైబిల్ చదవడం నేర్పించారు, ఉన్నది ఉన్నట్టుగా విభజించడం నేర్పించారు. దానినే ఎక్స్జెటికల్ థియాలజీ, ఎవరైతే వేదాంత విద్యార్థులు ఉన్నారో వారికి అందరికీ బాగా తెలుసు, వివరణ వేదాంత శాస్త్రం. తెలియాలంటే చదవాలి కదా, చదవాలి కదా, చదవాలంటే నేర్చుకోవాలి. ఇవేమి తెలియకుండా నేర్చుకోకుండా నేను ప్రతి మాటను ఎలా పడితే అలా మాట్లాడతా, కుదరదు, కుదరదు. ఎందుకు కుదురుతుంది, ఎందుకు కుదురుతుంది? ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటున్న వారికి నేను ఆహ్వానం పలుకుతానని, ముఖ్యంగా ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి తరపున ఎవరైనా రండి అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు వంశీ గారు. ఒకవేళ నీకు గనక సబ్జెక్ట్ ఉంటే, నువ్వు నమ్ముకున్న ప్రతిపాదన మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నగ్గగలవు, నిన్ను నిరూపించగలవన్న సామర్థ్యం ఉంటే రా. భయం ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు 100% మానవుడు, 100% దేవుడు. అది ఎలా సాధ్యం అంటే, ఎలా సాధ్యమో చర్చకొస్తే నిరూపింతారు, అంతే కదా. ఇప్పుడు చెప్పం ఆ విషయం, ఇప్పుడు చెప్పం, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాం. ఆయన 100% మానవుడు ఎలాగా, 100% దేవుడు ఎలాగో, ఎలాగంటే అది నిరూపిస్తాం, టైం ఉంది దానికి. కానీ ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అప్పుడు ఈ యొక్క వాదాన్ని తీసుకుని వచ్చినటువంటి అపోలోనేరియస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంఘం బ్యాన్ చేసి వీళ్ళందరికీ కూడా దూరంగా ఉండండి, సంఘాన్ని అప్రమత్తం చేశారు. అప్రమత్తం. సమయం లేదు కాబట్టి మీ దగ్గర 4 వాదనలు తీసుకొచ్చాను, అంతే. ఎన్ని వాదనలు? 4 వాదనలు. ఈ 4 వాదనల్లో కామన్గా కనబడుతున్న పాయింట్ ఏంటి చెప్పండి? అపవాది వీరి ద్వారా ఒక అసత్యాన్ని స్థాపించడం, దేవుడేమో తన దాసులను నిలబెట్టుకుని దానిని వ్యతిరేకించడం, దాని నుండి విశ్వాసులను రక్షించడం, అమాయకులైన విశ్వాసులు నరకానికి వెళ్ళిపోతుంటే కాపాడటం, కాపాడటం. ఇదంతా మీకు అర్థమైతే, ఇదంతా మీకు అర్థమైతే, ఈరోజు వ్యతిరేకించే వారందరికీ చెబుతున్నాను, మీరు అంటున్నారు ఏ నీ సంఘాన్ని కాపాడుకోవడానికి చేస్తామని, మరి కాపాడుకోవడానికే చేస్తాను, వదిలేమంటావా, వదిలేమంటావా, నరకానికి వింటేమంటావా నీతో పాటు? అందుకే చేస్తాను, నువ్వు చెప్పింది కరెక్టే, ఎగ్జాక్ట్గా 100%, నో డౌట్, కాపాడుకోవడానికే చేస్తున్నాం. ఆ వెలుగు దూత వేషములో ఉన్నటువంటి బోధనల్ని ఎవరు గుర్తించాలి? సంఘం గుర్తించాలి, గుర్తించాలి. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, ఎప్పటి నుంచో అపవాది యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ యుద్ధములో దేవుని కొరకు నిలబడుతున్న వారు నిలబడుతూనే ఉన్నారు, నిలబడుతూనే ఉన్నారు. కాబట్టి ప్రియులారా, కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఖచ్చితంగా 100% దేవుడే, దేవుడే. పైగా అంటారు, పైగా అంటున్నారు. నిన్నే మొన్నే ఒక వీడియోలో ఒక అన్నయ్య మాట్లాడుతూ అంటున్నాడు, ఒక అన్నయ్య మాట్లాడుతూ అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడిని బైబిల్లో 4-5 రెఫరెన్స్లు ఉన్నాయి కదా, ఆ రెఫరెన్స్లు పక్కకు పెట్టిరా, పక్కకు పెట్టిరా. ఇంకెందుకు బైబిల్ పక్క పెట్టేసి కూర్చున్నావు ఇద్దరం? బైబిల్ ఎందుకు మరి, ఇంకా బైబిల్ ఎందుకు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నాడు అయితే డొంక తిరుగుళ్ళెందుకు, డొంక తిరుగుళ్ళెందుకు? యేసుక్రీస్తు దేవుడు అని చెబుతున్నటువంటి 5 మాటలు పక్కనెట్టుకురా అంటే బైబిల్ పక్కనెట్టు కూర్చున్నావు వస్తావా, కూర్చున్నావా పని? థియాలజీ తెలియాలి, వేదాంతం తెలియాలి,
బైబిల్ అంటే ఏంటో తెలియాలి, క్రైస్తవ్యం యొక్క విలువలు తెలియాలి. క్రైస్తవ్యం అంటే ఏంటి? బైబిల్ మీద ఆధారపడినదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం మొట్టమొదటిగా దేని మీద ఆధారపడుతుంది అంటే లేఖనాల మీద ఆధారపడుతుంది. తెలియకపోతే నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. క్రైస్తవ్యం అనేది మొట్టమొదటిగా దేని మీద ఆధారపడుతుంది అంటే లేఖనాలు. మనది ఏంటి అంటే లేఖనం చెప్పిందే మనది, మనం చెప్పింది కాదు. ఆ నాలుగైదు వచ్చినా పక్కకు పెట్టిరండి అంటే, పక్కకు పెట్టిరండి అంటే ఏ ఆ నాలుగైదు వచ్చినాడు మాట్లాడితే దొరికిపోతావా, దొరికిపోతావా? ఎందుకయ్యా? సంఘాన్ని పాడు చేసేటువంటి బోధలు, విశ్వాసుల విశ్వాసముతో ఆడుకునేటువంటి బోధలు ఎందుకు? ఎందుకు నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి బోధలు ఎందుకు? నీకు చేతనైతే ఒకరిని రక్షించి ప్రభు పాదాల దగ్గరకు నడిపించు. అంతేగాని ఏదో నేను సత్యాన్ని స్థాపించాలి, అందరి మధ్యలో నేను పొగడబడాలి, ఒక కొత్త సిద్ధాంతానికి నేను నాంది పలకాలని చెప్పి అమాయకులైనటువంటి విశ్వాసుల జీవితాలను పాడు చేస్తున్నామంటే నువ్వు అసలు క్రైస్తవుడివేనా? క్రైస్తవుడివేనా? బుద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. అందుకే బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదవాలి? దైవ దృక్పథంతో చదవాలి. ఆ దైవ దృక్పథంతో చదివితే దేవుని యొక్క విలువలు అర్థమైతే దైవత్వం అర్థమవుతుంది. నీకు దైవత్వము తెలియదు, ఆ దైవత్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు, తండ్రి గురించి తెలియదు, పరిశుద్ధాత్ముని గురించి తెలియదు. అసలు దైవత్వం అంటేనే ఏంటో తెలియదు నీకు. మరలా యేసుక్రీస్తు దేవుడు కాదన్న ప్రతిపాదనలు. ఎలాంటి దుర్బోధలకు దయచేసి సంగమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, ధైర్యముగా నిలబడి ఎదుర్కోవాలి మన యేసుక్రీస్తు వారు. దేవుడని ఖచ్చితంగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అంతేనా? ఇందాక చూసాం, ఏం చూసాం ఇందాకడ? సౌలు గారు చేసిన పని ఏంటంటే దావీదు హెచ్చింపబడుతుంటే చంపేయాలని యుద్ధం చేశాడట. మాటల యుద్ధం. వీరు కూడా అలాగే చేస్తారు, పైకి బాగా ఏంటంటే బాగా మాటలతో యుద్ధం చేస్తారు. కానీ ఎప్పటికీ నిలిచేది సత్యమే, సత్యమే, సత్యమే. యేసుక్రీస్తు వారు దేవుడే, దేవుడే, దేవుడే. నువ్వు ఎంత గట్టిగా నిలబడతావో అంతకంటే గట్టిగా బైబిల్ నిలబడుతుంది. ఆ బైబిల్ని నమ్ముకున్న నిజ క్రైస్తవులుగా మేము నిలబడతాం, నిలబడతాం. అంతేనా? ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అంటాడు. ఇటు ఏం మిస్టేక్ అట? నువ్వు కొట్టేవలసింది మరి, లేకపోతే నువ్వు తీసుకుని రాసేవలసింది. కాబట్టి ప్రియులారా జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు వారు దేవుడని మనం చెబుతున్నాము, ఎప్పటికీ చెబుతాము. చచ్చేంత వరకు మన నోరు యేసు దేవుడనే చెప్పాలి. కానీ ఆయన దేవుడు కాదన్న మాట మన నోట రావడానికి వీల్లేదు. అవతల ఎంత పెద్దోడు నిలబడినా, ఎంత పెద్దోడు నిలబడినా. కాబట్టి ఆలోచించండి, ఆచరించండి. ఒక్కసారి ఈ విలువలను తెలుసుకుని అపవాది ఎక్కడ పడగొట్టేస్తాడో మీకు తెలిసింది, అక్కడ పడిపోకుండా జాగ్రత్త పడండి. పడిపోయిన వారి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి కన్నులు తెరిపించి యేసుక్రీస్తు వారు దేవుడన్న సత్యాన్ని వారి హృదయాలలో నాటునుగాక. ఆమెన్, ఆమెన్.